రోజు రోజుకు పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ హేమరాజ్ సింగ్ అన్నారు. గత కొన్ని రోజులుగా ఎండల తీవ్రత బాగా పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వృద్ధులు, చిన్నపిల్లలు ఎండల తీవ్రత అధికం కావడం వల్ల డిహైడ్రేషన్కు గురవుతారన్నారు. ఇలాంటి సమయంలో ఎక్కువ పండ్ల రసాలను తీసుకుంటూ నీటిని ఎక్కువ త్రాగాలన్నారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆసుపత్రిలో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం వృద్ధులు మరియు చిన్నపిల్లలతో పాటు అందరూ కూడా డిహైడ్రేషన్ తక్కువ పోకుండా జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. మండ రసాలు ఎక్కువ తీసుకోవాలా, అదేవిధంగా వాటర్ ఎక్కువ తీసుకోవడం, ఎండలో మధ్యాహ్నం పూట బయటకు పోకపోవడం, అదేవిధంగా క్యారీయేజ్ ఒక వాటర్ బాటిల్ కానీ ఏదైనా దగ్గర పెట్టుకుని పోవటం, వీలైనంత వరకు నీళ్ళలో ఉండే ప్రయత్నం చేయడం, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా. అదేవిధంగా ఈ మధ్యలో కోవిడ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఆ తరుణంలో కూడా అందరూ ఫీవర్ కానీ వడదెబ్బతో వచ్చినా కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈ వడదెబ్బలు వచ్చినప్పుడు కూడా ఫీవర్ వస్తుంది, డిహైడ్రేషన్, మూత్రం రాకపోవటము, ఫిట్స్ రావడము, సడన్ డెత్స్ కావడం కూడా జరుగుతుంది. సో అన్ని విధాలుగా మీరు జాగ్రత్తలు తీసుకొని ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా కోవిడ్ టెస్ట్ కూడా కొంచెం కోల్డ్, బాడీ పెయిన్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కూడా కోవిడ్ టెస్ట్ కూడా మనం చేస్తున్నాము, చేయించుకొని దానికి ట్రీట్మెంట్ కూడా ఇచ్చినాం కాబట్టి తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను.